తెలంగాణ ఎన్నికల యొక్క వేడి అసలు ఊహించనంతగా ఉంది. పేరుకే చలికాలం, కానీ అంతా కూడా ఒక రకమైన ఉక్కపోత అల్లాడుతూ ఉన్నారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఊహించిన విధంగా మరలా బీజేపీ కూడా లైన్లోకి వచ్చేసింది. బండి సంజయ్ని ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించారో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఇక కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. కానీ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు మందకృష్ణ మాదితో కలిపి ఆ సభలో పాల్గొనటం కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సపోర్ట్ ఇస్తామని బిల్లు పెడతాం అని చెప్పడం కావచ్చు, బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజానీకంలో కూడా అసలు మనం ఎవరిని ఎన్నుకోవాలి ఏంటని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా ఆలోచిస్తున్నప్పుడు వారికి వచ్చిన ఆలోచన ఏంటి, అసలు మనం ఎవరిని ఎన్నుకోవాలన్నప్పుడు ఎందుకు ఎన్నుకోవాలి కూడా ఆలోచించగా ఎందుకు ఎన్నుకోవాలి. వారికి గతంలో ఒకసారి అధికారం కనుక మనం ఇచ్చుంటే ఎటువంటి అభివృద్ధి చేశారు అని ఆలోచిద్దామా అన్నప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు, చంద్రబాబు గుర్తొస్తున్నారు, ఎన్టీ రామారావు గుర్తొస్తున్నాడు, దర్శకంగా అంతే వైఎస్ఆర్ కూడా గుర్తు రావట్లేదు. వైఎస్ఆర్ వచ్చేసి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు, తర్వాత కరెంటు, ఇంతే. డెవలప్మెంట్ అన్నప్పుడు అభివృద్ధికి సంబంధించి కొత్త కంపెనీలు వస్తున్నాయన్న, లేదన్నప్పుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారన్న, వాటన్నింటికి కూడా బీజం వేసిన వాడు, వాటన్నింటికి కూడా మార్గం సుగమం చేసిన వాడు చంద్రబాబు నాయుడు. ఇది ఓటర్లందరూ కూడా అర్థమైపోయింది. దాంతో మన చంద్రబాబు అరెస్ట్ తర్వాత స్పందించాల్సిన అంతా స్పందించారు. ఆ తర్వాత పార్టీల వారీగా ఒక్కొక్కరు స్పందిస్తున్నప్పుడు జనాలకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. మరి మనకన్నా నాయకులకే బాగా క్లారిటీ ఉందిరా, మరి ఇన్నాళ్ళంటే చంద్రబాబు విషయంలో అసలు సైలెంట్గా ఉన్నారు అని చెప్పి అనుకున్నా. టీడీపీ పోటీ చేసిద్దేమో అనుకుంటే టీడీపీ పోటీ చేయకుండా వాళ్ళు ఆగిపోయారు. ఇక అప్పుడు ఇప్పుడు ఇక మనం ఓటు ఎవరికి వేయాలి ఏంటి అనుకున్నప్పుడు, ఎవరైతే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ అభివృద్ధిని ఎవరు ఎలా చేశారు, అప్పుడు మేమెక్కడున్నాం అన్నది కనుక వీళ్ళు కనుక చెప్పుకోగలిగితే, నిరూపించుకోగలిగితే వీళ్ళే కరెక్ట్ రోయ్ అనే ఫీలింగ్ జనాలకు వచ్చింది అని చెప్పేసి ఒక క్లారిటీకి వచ్చారు. చాలా క్లారిటీకి నేను చెప్తున్నా, కన్ఫ్యూజన్ ఎక్కడ చేయట్లా. చంద్రబాబు నాయుడు పోటీలో లేడు, కానీ చంద్రబాబు నాయుడు నాటినటువంటి విత్తనాలు మేము, ఆయన దగ్గర ఆయన లీడర్షిప్లో నాయకులుగా ఎదిగిన వాళ్ళం మేము. ఈరోజు తెలంగాణ అభివృద్ధి ఉంది, దీనిలో పాలు పంచుకున్న వాళ్ళం మేము. ఆనాడైనా ఈనాడైనా అభివృద్ధి అంటే దానిలో కనిపించేది మేమే, కనిపిస్తున్నది మేమే, చూడండి మేమే అన్నట్టుగా చెప్పుకుంటా ఉన్నారు. ఎవరు వీళ్ళంతా అంటే ఎక్కువగా కనిపిస్తున్నది బీఆర్ఎస్ వాళ్ళే. ఏ తెలంగాణ జాతి పిత కేసీఆర్ అని అంటారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారే, చెప్తున్నారు కానీ ఏదో అలా మాట వరసకి మా పార్టీ అధినేత అన్నట్టుగా అలా రెగ్యులర్ ఫార్మాట్లో. జగన్మోహన్ రెడ్డి కానీ మద్యపాన నిషేధం చేయలే, కానీ జగన్ గొప్పవాడే. పోలవరం కట్ల కానీ జగన్ గొప్పవాడే. అమరావతి నిర్మాణం చేయలే కానీ జగన్ గొప్పవాడే. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడివ్వాలి కానీ జగన్ గొప్పవాడే. ఇలా చెప్పుకుంటే రోడ్లు వెళ్ళి అయినా సరే జగన్ గొప్పవాడే. ఇంటి పక్కన ఉన్నటువంటి 6-7 కిలోమీటర్లు కూడా జగన్ హెలికాప్టర్లో వెళ్తాడు అయినా సరే జగన్ గొప్పవాడు. ఎవరికి, ఆ పార్టీ వాళ్ళకి. అలా కేసీఆర్ ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు గొప్పవాళ్ళగా కనిపిస్తూ ఉన్నాడు, కానీ ఆ పార్టీని కాదని బయటకు వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కానీ బయట పార్టీలు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు విమర్శించే విమర్శలు రేంజ్లో ఉంటా ఉన్నాయి. ఇప్పుడు వాటి నుంచి కూడా బయటపడాలి అన్నా, బీఆర్ఎస్లో ఉండి కూడా ఖచ్చితంగా మనకి ఇంక వేరే నాయకుడు కావాలి అని పిలిచినప్పుడు ఇక వాళ్ళు తలుచుకుంటున్నది ఎన్టీఆర్ పేరు, చంద్రబాబు నాయుడు పేరు. ఒక పార్టీ అని చెప్పుకోవాలంటే టీడీపీ. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఈవెన్ ఆయన మధ్యంతర బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత, ఆ మధ్యలో కానీ ఆ తర్వాత కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు ఎక్కడ సభలు పెట్టినా సరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఈవెన్ కేటీఆర్ టీవీలోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు అప్పుడు కానీ ఆయన మాటల్లో కావచ్చు వాళ్ళ మాటల్లో కావచ్చు, ఒకనాడు మేము టీడీపీలో పనిచేశాము అని గొప్పగా గర్వంగా ఈరోజు చెబుతున్నారు వాళ్ళు. ఎందుకు, నేను స్టార్టింగ్ చెప్పిన లైనే, ఒక ఎర్రబెల్లి దయాకర్ రావు, ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్, ఒక పోచారం శ్రీనివాసరెడ్డి,
ఒక ఆఫ్కోర్స్ కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, అలా చూసుకుంటూ ఉండే ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈవెన్ అసలు మల్లారెడ్డి అయితే బాబోయ్, మల్లారెడ్డి అయితే అసలు చంద్రబాబు నాకు దేవుడు అంటాడు. మొన్న ఏదో మాట్లాడుతూ కేసీఆర్ ఫోన్లు కావచ్చు, ఎవరి ఫోన్లు చూసినా సరే నావే ఉంటాయి వీడియోలు, చిరంజీవి పవన్ కళ్యాణ్ కాదు అసలైన స్టార్ నేనని చెప్పినటువంటి ఆయన కూడా, నాకు దేవుడంటే చంద్రబాబు నాయుడు, ఏం తప్పు చేశాడు ఆ దేవుడు, అభివృద్ధి చేయడం ఆ దేవుడు చేసిన తప్ప, నాకు టికెట్ ఇచ్చాడు, ఎంపీని చేశాడు, ఈరోజు నేను రాజకీయంగా ఇలా ఉన్నంటే కారణం ఆయనే. మొన్నటి వరకు కేసీఆర్ కానీ ఈరోజు ఆయన గెలవాలంటే చంద్రబాబు నాయుడు పేరు ఎత్తాలి. ఇప్పుడు చెప్పండి, ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీ చేయాల, కానీ భారీ మెజారిటీ తన విజయం సాధించినట్ట కాదు. అసలైన గెలుపు చంద్రబాబు నాయుడు అవునా కాదా? కేసీఆర్ గురించి వీళ్ళు చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు లాగా ఏదో పలానా కంపెనీలు తెచ్చాడు, ఏదో పలానా టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాడు, ఇదిగో రాష్ట్రాన్ని ఇదిగో ఈ రేంజ్లో ముందు పెట్టాడు, ఇలా ఏమన్నా ఉన్నాయా? కేవలం గతంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏదైతే దాన్ని కొనసాగించాడు, ధనిక రాష్ట్రంగా వచ్చి సంక్షేమ పథకాలు ఏవైతే అమలుపరుస్తూ ఉన్నారు, అండ్ ఏ మాటకు ఆ మాట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు ఉద్యమం చేసిన వాళ్ళలో, ఒక పార్టీ తరఫున ముందుంటే నడిపించిన వాళ్ళలో కేసీఆర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇందులో కేసీఆర్ కనుక లేకపోయినట్టయితే తెలంగాణ వచ్చేది కాదు, ఇది దేశం ఒప్పుకుంటా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు ఏంటి అన్నప్పుడు, ఈరోజు తెలంగాణ అంటే బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళిన గాళ్ళు కానీ వాళ్ళు కానీ, తర్వాత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కానీ, ఈరోజు ఉద్యమకారులంతా మాట్లాడుతున్నది కానీ, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఇబ్బడిబ్బడికి ఆస్తులు పోగేసుకుంది కేసీఆర్ కుటుంబం. ఎవరికైనా మేలు జరిగిందంటే అది కేసీఆర్ కుటుంబం. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా కూడా మోసపోయి నీ తెలంగాణ వచ్చాక నిరుద్యోగులే, నిరుద్యోగులు అన్యాయంగా మోసం చేశారు, పేరుకి తెలంగాణలో అన్ని ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు వచ్చిన ఐటీ ఉద్యోగాలు చూపిస్తున్నారు. ఈ ఐటీ ఉద్యోగాలలో తెలంగాణ వాళ్ళు ఎన్నో సాధించారు, ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ తాలూకు కూడా ఎంత కరెక్ట్గా ఇస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ప్రభుత్వ ఉద్యోగాలకు వ్యతిరేకత ఉంది, ఆర్టీసీకి సంబంధించి అసలు ఇంపాసిబుల్, అసలు విలీనం చేసేదే లేదు, ఎవరో పిచ్చోడు చేస్తే నేను చేస్తా అని చెప్పేసి మన ఆంధ్ర మేఘల మీద విలీనం అన్నాడు, అది కూడా ఆర్టీసీ సంబంధించిన ఆస్తులు ఉంటే దాని మీద కన్నేశాడు అని చెప్పేసి అలా మాట్లాడుతున్నాం మరికొంతమంది అన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు లాగా కేసీఆర్ రా డెవలప్మెంట్లో కావచ్చు, విజన్లో కావచ్చు అని ఎవరు చెప్పట్లేకపోతున్నారు. బట్ అదేమంటే తెలంగాణకి సంబంధించి కేసీఆర్ కేసీఆర్ సమ్ తెలంగాణ అని చెప్పేసి డిఫరెంట్ ఫార్మాట్. సో ఫైనల్ కంక్లూజన్ ఇస్తూ ఉన్నాను, మెయిన్గా ఈరోజు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళున్నా కాంగ్రెస్ వాళ్ళున్నా ఎక్సెప్ట్ బీజేపీ వాళ్ళు వదిలేశాడు. ఎందుకంటే వాళ్ళు ఏంటో వాళ్ళు ఇదేంటో సీతమ్మ ఇట్లా సిరిమల చెట్ల కానీ మన రావు రమేష్ మాట్లాడతాడు, మీరు అర్థం కారా నాకు అన్నట్టు వాళ్ళు అర్థం కారా అసలు. సో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మెయిన్గా వాళ్ళంతా మాట్లాడుతున్నది ఈరోజు ఒకే ఒకటి, తెలంగాణలో అభివృద్ధి అంటే అది చంద్రబాబు వాళ్ళు, తెలంగాణలో సంక్షేమం అన్న ద బెస్ట్ అన్నది పరిపాలన సాగిందన్న అది ఎన్టీఆర్ సమయం నుంచే, అది టీడీపీ వాళ్ళ వల్లే. సో పోటీ చెయ్యకపోయినా టీడీపీ గెలిచినట్టే, చంద్రబాబు నాయుడు పోటీలో లేకున్నా ఆయన ఇక్కడ విజేత అన్నట్టే. అవునా కాదా? కింద కామరేపులో తెలియచేయండి.